Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ నోటికి తాళం. మరి వారి పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో చాలామంది రాజకీయ నాయకులున్నారు. రోజూ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. కానీ రెండు ప్రముఖ ఛానళ్లకు మాత్రం ఆయన ఇచ్చే ఫీడింగ్ చాలా చాలా అవసరం. ఆ స్పేస్ ఆయన ఎలా దక్కించుకున్నారు? అసలు ఆ రెండు ఛానళ్ళు ఆయనకు ఆ స్పేస్ ఎలా ప్రత్యేకంగా కేటాయించగలుగుతున్నాయి అన్నదానిపై చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా కాలంగా ఆ రెండు ఛానళ్లకు ఆ ఫీడింగ్ చాలా చాలా ముఖ్యమైపోయింది. ఆయన పేరు రఘురామ కృష్ణరాజు. ఆ ఛానళ్ళు ఏంటన్నది అందరికీ తెలిసిన సంగతే. రఘురామకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఆయన ఏ విషయాలు మీడియాతో కానీ సోషల్ మీడియా ఇంటర్వ్యూల్లో కానీ మాట్లాడకూడదని తేల్చి చెప్పింది. దాంతో ఎక్కువ బాధపడిపోతున్నది ఆ రెండు ఛానళ్లే. అలా ఎలా ఆదేశిస్తారు అని పైకి గట్టిగా అనలేక లోపల గింజుకుంటున్నాయట సదరు ఛానళ్లు. అయితే ఈ విషయమై ఇప్పటికే ఆయా ఛానళ్లు చర్చా కార్యక్రమాలు షురూ చేశాయి. రఘురామకు బెయిల్ రావడంతో పండుగ చేసుకుంటూ ఆ కోణంలో చర్చలు మొదలెట్టేశాయి. అదే రఘురామకు ఈ మాట్లాడకూడదన్న షరతు విధించకుండా ఉండి ఉంటే తొలి ఇంటర్వ్యూ రెండవ ఇంటర్వ్యూ ఆయా ఛానళ్లకే వచ్చేదేమో. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా రఘురామరాజునే చూపించేవారేమో. రఘురామను నేరుగా చూపించకపోతేనేం? ఆయన చుట్టూ చాలా అల్లికలకు అవకాశమైతే ఉంది. అది ఎలాగూ తప్పదు. ఇప్పటికే రచ్చ మొదలైంది కూడా అన్నట్టు రఘురామతో పాటు ఈ కేసులో ఆ రెండు ఛానళ్ల పైన ఏపీ సీఆడి నిఘా పెట్టిన సంగతి తెలిసిందే.